గోదావరి జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్ లో గల శివ పార్వతి ఫంక్షన్ హాల్ నందు ఎంపీ యూత్ ఆర్గనైజేషన్ వాలంటరీ ఆర్గనైజేషన్ ప్రథమ వార్షికోత్సవం ఎంపీ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు ఇజ్జిన మల్లి ఆధ్వర్యంలో 300 మంది ఆశ వర్కర్లకు సన్మానం. అధ్యక్షురాలు ఇజ్జిన మల్లి నిర్వహించిన కార్యక్రమానికి వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సురేష్ బాబు ఎస్ఐ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయటం కొరకు ఎంపీ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి గత సంవత్సరం నుండి ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చేసినటువంటి సేవలకు ఎంతో స్పందన ప్రజల నుండి వస్తున్నది. నిరంతర సేవా కార్యక్రమాలు చేయాలని ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. ముఖ్య అతిథులు జననేత తొమ్మలపల్లి రమేష్ గారు మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో సేవ చేసి ప్రజల మన్ననలు పొంది ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసిన సంస్థ మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని అన్నారు. గౌరవ అతిథి మాణిక్ రెడ్డి ఫౌండేషన్ అధినేత మణిక్ రెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వారి సేవలను ఎంపీ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ వారు గుర్తించి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. సూదుకొండ ఫారెస్ట్ రేంజర్ మురాల కరుణాకర్ మాట్లాడుతూ ఆ రోజుల్లో మదర్ తెరీసా కుష్ఠరోగులకు సేవ చేసి మదర్ తెరీసా అయ్యారు. ఈ రోజుల్లో మీరు ప్రజల కోసం సేవ చేసి మరో మదర్ తెరీసాలా సేవ చేస్తున్నారు అని కొనియాడారు. ప్రసాద్ గారికి సతీష్ గారికి అలాగే మల్లి గారికి సత్యనారాయణ గారికి పండుకి అలాగే నారాయణ గారికి వెరీ వెళ్ళిన అందరికీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమం మంచి బహుమతమైన లక్ష్యంతో ఏర్పాటు చేయబడి ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్లను ఎదుర్కొని కరోనాలో మీరు చేసినటువంటి సేవను గుర్తించి మిమ్మల్ని వేదికగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంపీ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ వారికి ముందు మీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే యాక్చువల్గా గత సంవత్సరం మార్చి నెలలో మనకి ఏదో కరోనా వైరస్ చైనా ఫిబ్రవరి నెలలో అనుకుంటా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గోకవరంలో మన ఎస్సీ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు రగ్గులు మన చలికాలంలో పనిలో జరిగింది. అలాగే ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మందికి అనేక రూపంలో కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చేస్తూ అందరినీ ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళి మేము చేసేటువంటి కార్యక్రమాలు చేస్తామంటే ఎంతో విధంగా ప్రోత్సహించి మన ముందుకు నడిపిస్తున్నారు అన్నమాట. అటువంటి ఆయన ఈ రోజు మన మధ్యకి రావడం చాలా సంతోషం. అలాగే మరి మన మధ్యలో ఉన్నటువంటి